ఎన్నికల్లో విజయమంటారుగా ఇంతవరకు వస్తున్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట, వాళ్ళ అబద్ధాలన్నీ ఈరోజు కేసీఆర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేయడంలో, ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనుసరిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నియంత అని చెప్పి ఆయన అధికారం దించితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నియంతలానే వ్యవహారం చేస్తున్నది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నియంతలా వ్యవహారం చేస్తున్నది. అంత కంప్లీట్గా అప్పుల రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈరోజు ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సేమ్ కేసీఆర్ ఎట్లా చేసిండో గతంలో, ఎందుకు ఆయన మీద వ్యతిరేకత వచ్చిందో, ఎందుకు ఓడగొట్టిండ్రో అవన్నీ గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సేమ్ అడుగు జాడల్లో నడుస్తూ ఉంది ఇవాళ. సో ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఎన్నికల ముందు కూడా ఇదే ఏడ్పేడ్చిండు, ఇదే అబద్ధాలు చెప్పిండు, ఇదే మాటలు మాట్లాడిండు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎవరితో పొత్తులు పెట్టుకొని ఆనాడు అధికారంలోకి వచ్చింది? లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ మంచలం. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒకటే ఎన్నడూ పోటీ చేయలేదు. ఈరోజు ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ రాజకీయమైనటువంటి పరిపాలన, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన కుంటుపడి ఈరోజు ప్రభుత్వం సరిగైనటువంటి పరిపాలన ప్రజలకు అందించలేక ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టిండు. రేపు సెప్టెంబర్ 17 రోజు ఇది విమోచన దినోత్సవం. తెలంగాణకు విమోచన లభించినటువంటి, విముక్తి కలిగినటువంటి దినం ఇది సెప్టెంబర్ 17 అంటే. దాన్ని ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టుకొని ఆయన చొగ పేరు పెట్టి, వీళ్ళు చొగ పేరు పెట్టి, కానీ తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో, ఏం మాటలు చెప్పినా మర్చిపోయింది. కేసీఆర్ ఉన్నంతకాలం మోసం చేసిండు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తాను. వీళ్ళు అధికారికంగా నిర్వహిస్తూ ఓట్ అపీల్మెంట్ అంటే అపీజ్మెంట్ కోసం ముస్లిం సోదరులను, వాళ్ళని వారి యొక్క అపీజ్మెంట్ కోసం మాత్రమే ఇలా ప్రజాపాలన దినోత్సవం అనేటువంటి పేరు పెట్టిండు. విమోచన దినమని ఈ సెలబ్రేషన్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుని ఉండేటట్టు వాళ్ళు. ఈరోజు ప్రజలని మోసం చేయడంలో వారిని వీరు ఒకరిని మించిన వారు ఒకరు బీఆర్ఎస్, కాంగ్రెస్.